यानम एनडीए कूटमी अभ्यर्थी रंगस्वामी की मदत स्थानिक कूटमी पार्टी नायक मंगलवार इंटिट एन कचारा निर्वहार यानम एनडीए कूटमी अभ्यर्थी रंगस्वामी की मदत स्थाक कूटमी पार्टी नायक मंगलवार इंटिट एन कचारा निर्वहार यानम शिवार दरिया तिप ग्राम में रामालय में कूटमी पार्टी नायक पूजल निर्वहार अन कल इंटिट एन कचार निर्वहार ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం అభ్యర్థి అయిన రంగస్వామితోనే యానం అభివృద్ధి సాధ్యమవుతుందని జగ్గు గుర్తుపై ఓటు వేసి రంగస్వామిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో యానం ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లాడి శామ్యూల్, యానం బీజేపీ ఇన్ఛార్జ్ కనకాల రామదాసు, తిరుకోటి వైరవస్వామి, పొనుగుమట్ల విష్ణుమూర్తి తదితర బృందం ఎన్నికల ప్రచారం నిర్వహించి రంగస్వామిని గెలిపించాలని కోరారు. క్యాంపెయిన్ చేస్తుందంటే మీరే పబ్లిసిటీ చేయాలి మరి. శామ్యూల్ గారు, విష్ణుమూర్తి గారు, భైరస్వామి గారు, నేను అంటే మేమంతా కూడా బీజేపీ ఎన్ఆర్ కాంగ్రెస్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి ఇంతమంది యూత్ ఈరోజు ఇక్కడ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. భైరస్వామి గారు ఇంతకుముందు జగ్ చేశారు, ఇప్పుడు అదే జగ్ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. రేపు పొద్దున ఆయన చీఫ్ మినిస్టర్ అవుతుంది అవుతారైనా. అదే కాకుండా మన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు రంగస్వామి గారికి ఫుల్ సపోర్ట్ ఇవ్వడం వల్ల ఇంతవరకు నెరవేరినటువంటి అనేక అంశాల్లో మనం ముందుకెళ్ళడానికి ఆస్కారం వచ్చింది. ఆ విషయంలో అందరం కూడా సంయుక్తంగా కావాల్సిన పద్ధతిలోనే చేస్తామని చెప్పి మీకు హామీ ఇవ్వడం జరుగుతుంది. సో దయచేసి మీరంతా కూడా అది అఖండ మెజారిటీతో రంగస్వామిని గెలిపించండి. ఆయన ఆధ్వర్యంలోనే మనకి మేలు జరుగుతుందనే ఉద్దేశంతోనే ఒక పెద్ద డెసిషన్ తీసుకోవడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, బీజేపీ పైన ఉంది, రంగస్వామి ఇక్కడ ఉంటే తప్పనిసరిగా మన కోరికలు నెరవేరుతాయి. ఒక్క మాట చెప్తానండి, 125 అంబేద్కర్ జయంతి సందర్భంగా 6 కోట్ల రూపాయలతో ఒక స్టడీ సర్కిల్కి ఏర్పాటు జరిగింది. ఆ విషయం చాలామందికి తెలియదు. మల్లాడి కృష్ణారావు గారు ఆయన పద్ధతిలో తీసుకెళ్లారు కాబట్టి దాని గురించి అందరూ కూడా అది ఉద్యోగ అవకాశాల స్టడీ సర్కిల్ ఇంకొకటి అనేది ఉపయోగించుకోవాలి. అందరూ మన యూత్ అంతా దానిలో పార్టిసిపేట్ చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం ఈ సందర్భంలో. ఒకవేళ రంగస్వామి గారు కాకుండా ఇంకొక ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నా ఒక చిన్న పని జరగదు, చిన్న పని చేయలేని అసమర్థులుగానే తయారవుతారు. కానీ నేను డంకాపదంగా చెప్తాను, ఒకవేళ ఇండిపెండెంట్ కూటమిలో లేకపోయినా మంత్రి పదం లేకపోయినా ఒక ఎమ్మెల్యేగా చేసే కెపాసిటీ మల్లారి కృష్ణారావు ఒక్కడే ఉన్నది తప్ప ఇంకొక ఎవరికి లేదు. ఎందుకంటే ఏ సీఎం వచ్చినా యానర్ మాత్రం పనులు ఆగవు. ఈయన దాంట్లో ఉన్నా లేకపోయినా యానం పనులన్నీ చేయగలిగే కెపాసిటీ ఉన్న మంత్రి అలాగే అతను. ఇప్పుడు మళ్ళీ మనకి పనులు 4 సంవత్సరాలు మంత్రిగా ఉండి ఆయన పడ్డ కష్టాలన్నీ చూసి కాదు, యానానికి మంచి జరగాలంటే ఇక్కడ సీఎంనే మనం నిలబెడితే మనకు అన్నీ జరుగుతాయనే ఉద్దేశం చూడ ఆయన సీఎంనే తెచ్చి ఇక్కడ నిలబెట్టడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా యానానికి అంత మంచి జరగాలి, యానం ప్రజలందరికీ మంచి జరగాలని సదుద్దేశం చూడే పట్టాలు ఇవన్నీ ఇవ్వాలంటే రంగస్వామి గారే ఇస్తారు. దానికి ఇప్పించడానికి తేడానికి కృష్ణారావు ఉన్నారు, మనం అందరం కలిసి కలెక్టివ్గా పనిచేస్తే ఈజీగా వస్తాయి. ఇంకొకరి వల్ల కాదు, ఒక ఉద్యోగం కాదు, ఇంకోటి ఏమి కాదు, ఎవరి వల్ల కాదు, రంగస్వామి గారి ద్వారా మనం అన్నీ చేయించుకోవడానికి మనకు అవకాశం ఉంది. తర్వాత ఏదంటే అన్నీ చదువుకోవాలిగా మీరు తీసుకోవాలని కోరుతున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ.